వాస్తు గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏది ఎక్కడ ఉండాలి, దేని వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అటువంటి డౌట్స్ ని మనకి క్లారిఫై చేయడానికి ఈ రోజు నాతో పాటు ఉన్నారు. నమస్తే పట్నాయక్ గారు. నమస్తే తల్లి. ఇంటి మీద పావురాలు వాళ్తే దేనికి సంకేతం? ఒకటి తల్లి, చాలా మంది ఏంటంటే పావురాలు బ్యాడ్ అనుకుంటారు కొంతమంది, కొంతమంది గుడ్ అంటారు. కానీ పావురం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రత్యక్ష ఉదాహరణ నేనే. మా ఇంటి చుట్టూ పావురాలే ఉంటాయి, మా ఇంట్లో వస్తుంటాయి, మా బాల్కనీలో వాళ్తాయి. నాకు హ్యాపీగా ఉన్నాను నేను. అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావాలి కదా. ఎందుకంటే శాస్త్రంలో కూడా లేదు మీకు పావురం వస్తే చెడని, ఇట్లా ఏం లేదు. కాబట్టి ఏంటంటే పావురాలు కొన్ని ప్రదేశాలను ఎంచుకుంటాయి. అవి పర్టికులర్ కొన్ని ఎనర్జీస్ వాడికి బాగా ఇష్టం ఉంటుంది. అందుకే చూడండి, కొన్ని మస్జిదుల దగ్గర, కొన్ని టెంపుల్స్ దగ్గర, కొన్ని ప్రదేశాల్లో ప్రత్యేకంగా ఉంటాయి చూడండి. అవి ఆ గ్రూపు ఒక 100 200 అట్లా ఉంటాయి. అవేంటంటే కొన్ని కొన్ని ఎనర్జీస్ ఉన్న దగ్గర మాత్రమే ఉండగలుగుతాయి. అవి వాటికి రెగ్యులర్గా ఫుడ్ దొరికే ప్రదేశం కావచ్చు అట్లాంటివి. కానీ వాటి వల్ల చెడు జరుగుతుందని మాత్రం 1% కూడా లేదు ఎక్కడ. ఇంకా చెప్పాలంటే ఆనందంగా ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాలు ఇబ్బంది వస్తుంది. ఏమిటి అవి? కొంచెం అవి ఉన్న ప్రదేశం కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది అక్కడంతా అవి చేసేటువంటి పనుల వల్ల. అదొక్కటి. కానీ మిగతా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కానీ ఇంట్లోకి గుడ్లగూబ మాత్రం రాకూడదు అంటారు. గుడ్లగూబ బ్యాట్ రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే గబ్బిలం, గుడ్లగూబ కంటే కూడా గబ్బిలం రాకూడదు అంటారు. ఎందుకంటే గుడ్లగూబ రేర్గా రాదు, కానీ గబ్బిలం రాకూడదు అంటారు. గబ్బిలం కనుక వస్తే ఆ రోజు ఇల్లును శుద్ధిపరచుకోవాలి, అభిషేకం చేయించుకోవాలి. అంటే అదేం లేదు, ఒక సిగ్నల్ అన్నమాట. మనకేదో ప్రమాదం రాబోతున్న సిగ్నల్ అది. అదొకటి మీరు జాగ్రత్త చూసుకొని అప్పుడు కొంచెం రామాయణ మహాభారతాలు వినడం కానీ అభిషేకం చేయించుకోవడం కానీ చేస్తే దోషం తగ్గిపోతుంది. గృహానికి మెట్లు ఏవైపు ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, గృహానికి రకరకాలు చెప్పారు, బట్ బేసిక్గా చూసుకుంటే ఆగ్నేయము వాయువ్యము దిశల్లో మెట్లు ఉండొచ్చు. అంటే ఏ ఆగ్నేయము? తూర్పాగ్నేయం, తూర్పాగ్నేయం అండ్ ఉత్తర వాయువ్యం మెట్లు చెప్పారు. అయితే దీంట్లో కొన్ని ఉన్నాయి. డూప్లెక్స్లో ఎలా ఉండాలి, డూప్లెక్స్ సైజుని బట్టి ఓకే. అలాగే జోన్స్ని బట్టి పదాలు ఉంటాయి. మనకి ఎలా అయితే ద్వారం పదం ఉంటుందో అలాగే మెట్లు కూడా సరైన పదం అక్కడ వచ్చేలాగా మెట్లు ఎంట్రన్స్ కనెక్టివిటీ వస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటి, లాభం నష్టం, లాభం నష్టం అని చెప్పని మెట్లు స్టార్టింగ్ నుంచి లెక్కేసుకుంటారు. అంటే ఒక మెట్లు స్టార్టింగ్ మెట్లు లాభం అనుకుంటే నష్టం, లాభం నష్టం అని, ఎండింగ్కి వెళ్ళేసరికి లాభంతో మళ్ళీ కనెక్ట్ అవ్వాలి. అది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అలాగే మరొకటి ఏంటంటే మెట్ల విషయంలో, మీరు మెట్లు కట్టినప్పుడు కింద నుంచి ఎట్లా అయితే కడతారు, పైకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మనం ఎంటర్ అవుతాం కదా, ఆ పాయింట్ కరెక్ట్ పాయింట్ అయి ఉండాలి. ముఖ్యంగా ఆ పాయింట్ కరెక్ట్ లేకుండా ఊరికి ఇక్కడ మెట్లు కట్టేసాను, అక్కడ మెట్లు కట్టేశాను అనుకుంటే ఆ మెట్లు కట్టడం ద్వారా మీకు ఎటువంటి ఫలితాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో కాబట్టి ఈ జాగ్రత్తలు, అంటే పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ పదం పడుతుంది మెట్లు పెట్టే దగ్గర, పైకి వెళ్ళినప్పుడు ఏ పదం పడుతుంది, కిందనే పదం పడుతుంది, అది కరెక్ట్ అయిన పదాలు పడుతున్నాయా లేవా, ఇవి మస్ట్ ఖచ్చితంగా చూడాలి. ఇవి చూసుకోకుండా మెట్లు కనుక కట్టినట్లయితే మీకు దాని ద్వారా ఎటువంటి ఫలితాలు రావు. రైట్, థ్యాంక్ యూ గురుగారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. శ్రీమాత్రే నమః. హాయ్, దిస్ ఇస్ తమన్. హాయ్, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్, ఐ యామ్ కశిష్ బోరా. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. హాయ్, దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.